రేపు మంగళవారం రోజున మర్చిపోకుండా 7 మిరియాలతో ఇలా చేయండి. 7 మిరియాలతో ఇలా చేస్తే చాలు, లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది, మీ దరిద్రాలన్నీ కూడా పోతాయి. అలానే కాకుండా మీకు చక్కగా డబ్బు రావటం అనేది మీరు చూడగలుగుతారు, కష్టాల నుంచి మీరు బయటపడగలుగుతారని మనకు పండితులు చెబుతున్నారు. అసలు మిరియాలతో మనం ఏ పరిహారం చేస్తే మనకు బాగా కలిసి వస్తుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మిరియాలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అన్నమాట. మిరియాలతో మనం ఏ పరిహారం చేసినా మనకు బాగా కలిసి వస్తుంది. మిరియాల ఘాట్ అంటే లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి వీటితో మనం పరిహారం చేస్తే మనకు తప్పకుండా సిద్ధిస్తుందండి. కాబట్టి ఏంటంటే మీరు మర్చిపోకుండా మంగళవారం పూట, అంటే రేపు మనకు మంగళవారం కదా, ఈ మంగళవారం పూట చక్కగా మీరు ఏంటంటే 7 మిరియాలను తీసేసుకొని ఈ పరిహారం అనేది చేసుకోండి. ఇందులో మనం 2 పరిహారాలు చెప్పుకుందాం. ఈ 2 పరిహారాలు కూడా చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడతాయి, మంచి శుభ ఫలితాలను తెచ్చిపెట్టి మన జీవితాన్ని మారుస్తాయని అంటే చెప్పుకోదగ్గ విషయం అన్నమాట. మిరియాలు వాస్తవానికి చెప్పుకోవాలంటే ఆరోగ్యానికి ఎన్నో అంటే ప్రయోజనాలు ఉన్నాయి మిరియాల వల్ల. మిరియాలు తినడం వల్ల చాలా మంచిది, బరువు తగ్గుతారని కూడా చెప్పడం జరుగుతుంది. అలానే కాకుండా పరిహారాల పరంగా మిరియాలు చాలా శక్తివంతమైనవండి. మనకేంటంటే తంత్రశాస్త్రంలో ఏం చెప్పబడుతుందంటే కనుక మిరియాలతో ఏదైనా పరిహారం చేస్తే మానవునిపై జరిగిన ప్రయోగాన్ని తిప్పికొట్టడానికి అది ఖచ్చితంగా ఫలిస్తుందని చెప్పడం జరుగుతుందన్నమాట. కాబట్టి మంగళవారం పూట మర్చిపోకుండా ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఈ మిరియాల పరిహారాన్ని ఆచరించండి. మనమేంటంటేనండి, మిరియాలు మనం దేనికోసమైనా సరే వాడచ్చు, అంటే మనకు దిష్టి తగిలినప్పుడు కూడా వాడుకొని పరిహారం చేసుకోవచ్చు. అలానే కాకుండా మనకు ఎక్కువగా ఇబ్బంది ఉన్నప్పుడు కూడా ఏంటంటే ఈ మిరియాల పరిహారాన్ని ఆచరించవచ్చు. ఎలా చేసినా కానీ మనకు ఫలితం అనేది వస్తుందన్నమాట. అసలు మనకేంటంటేనండి, మనం ఎవరింటికైనా సరే వెళ్ళి అన్నం తినొస్తాము, అంటే ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కానీ ఎవరైనా మరణించినప్పుడు వెళ్ళినప్పుడు కానీ ఏంటంటే అన్నం తింటాం కదా, అక్కడ మనకు పడకుండా ఏంటంటే ఇంటికి వచ్చిన తర్వాత వాంతులు అయిపోతూ ఉంటాయి. ఏం చేయాలో అర్థం కాదు, ఎందుకు ఇలా జరుగుతుందో కూడా మనకు తెలియదు. ఎవరైనా ఫంక్షన్స్ కోసం అంటే పిలిచినా కొంతమంది అక్కడ తినొచ్చి ఇంట్లో వాంతి చేసుకుంటారు, ఎందుకంటే దిష్టి తగలడం వలన. అలానే కాకుండా తీవ్రంగా ఇబ్బంది అంటే వస్తూ ఉండటం వలన ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి దిష్టి అంటే మనపై ఎదుటి వాళ్ళ కళ్ళు పడ్డప్పుడు కూడా మనకి ఇలా జరుగుతూ ఉంటుంది. అలానే కాకుండా ఏంటంటే ఎవరైనా మనని పదే పదే మనం తినేటప్పుడు చూసినా మనకి ఇలా జరుగుతూ ఉంటుంది కదా. ఆ దిష్టి నుంచి మీరు బయటపడడానికి ఏంటంటే ఈ మిరియాల పరిహారాన్ని చెయ్యండి. మంగళవారమే చెయ్యాలండి ఈ పరిహారం. అంటే మీరు ఎప్పుడు అండి ఎవరింటికి వెళ్ళినా అక్కడ అన్నం తింటారు కదా, ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే ఏం చేయండి అంటే కనుక 7 మిరియాలను తీసుకుని తల చుట్టూదా తిప్పి వాటిని కాల్చండి. మిరియాలు కాలవు కదండి, ఎలా కాల్చాలంటే కనుక ఒక పేపర్లో పెట్టి అందులో 2-3 కర్పూర బిళ్ళల్ని వేసేసి వెలిగిస్తే ఖచ్చితంగా అవి కాలిపోతాయి, కాలి బూడిదైపోతాయి. ఆ కాలిన బూడిదని సింకులో పోసేసి నీళ్ళను పోసేయండి, సరిపోతుంది. వితిన్ సెకండ్స్లో మీకు రిజల్ట్ అనేది రావటం అనేది మీ కళ్ళతో మీరు చూసేసి ఆశ్చర్యపోతారు. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఎవరైనా మరణించినప్పుడు, వారింటికి వెళ్ళినప్పుడు, అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే మరణించిన దినం భోజనం అంటాం కదా, అది తిన్నప్పుడు కొంతమందికి పడదండి, కొంతమందికి పడుతుంది. పడని వాళ్ళు ఇలా చేసుకోండి. అలానే కాకుండా దూర ప్రయాణాలకు వెళ్ళినప్పుడు, అలాగే ఏంటంటే కొంచెం కొత్త బట్టలు వేసుకుని మనం రెడీ అయినప్పుడు, ఏదైనా మంచిగా జడ వేసుకున్నప్పుడు, పూలు పెట్టుకున్నప్పుడు, అందంగా కొంచెం మనం తయారైతే మనకు దిష్టి తాకుతూ ఉంటుంది. అబ్బాయిలైనా అమ్మాయిలైనా, అంటే ఆడవారైనా మగవారైనా సరే ఇలా జరుగుతుంది కదా. అలాంటి వాటిని తిప్పికొట్టడానికి మిరియాల పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మిరియాలు అందరి ఇళ్లలో ఉంటాయి కాబట్టి వాటిని 7 మిరియాలను మనం తీసుకోవాలి. లెక్కబెట్టేంటంటేనండి, మిరియాలను 7 లెక్కబెట్టేసే తీసుకోండి. తీసేసుకుని చక్కగా తల చుట్టూ తిప్పి ఒక పేపర్లో పెట్టి అందులో ఒక 2-3 కర్పూర బిళ్ళల్ని వేసేసి చక్కగా కాల్చేసి అక్కడే ఏంటంటే సింకులో, మీకు ఒకవేళ సింక్ ఉంటే సింకు, బయట అయితే బయట, ఎక్కడైతే అక్కడ మీ ఇష్టం అండి, పెట్టేసి ఏంటంటే ఇంకా అక్కడ నీళ్లు పోసేయండి, లేదంటే అక్కడే వదిలేయండి సరిపోతుంది. అంటే తీసేసి బయట కూడా పడేసుకోవచ్చు. అవి కాలినా కాలకపోయినా ఏం కాదండి, సగం కాలి కాలకపోయినా పర్వాలేదు. కానీ మనపై ఉండే ఏదైతే మందికళ్ళు ఉంటాయి కదా, మందికళ్ళు పడడం వల్లనే కదా మనకి ఇలా జరుగుతుంది, దిష్టి తాకడం వల్లనే కదా మనకి ఇలా అంటే జరుగుతూ ఉంటుంది. కాబట్టి దాని నుంచి మనం బయటపడగలుగుతామని మనకు పండితులు చెబుతున్నారన్నమాట. కాబట్టి ఇలా చేయండి. మిరియాలే కదా, మిరియాలతో మనకు పరిహారం చేస్తే సిద్ధిస్తుందా అంటే 100% ఫలితం వస్తుందన్నమాట. మిరియాలు చూడటానికి నలుపు రంగులో ఉంటాయి కదా, వీటితో పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధిస్తుంది. మీరు అంటే బయటికి వెళ్ళినప్పుడే కాదు, మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా మీకు ఎక్కువగా ఆవలింతలు రావటం, దిష్టి తాకిందని మనకు ఎలా తెలుస్తుంది, మంది కళ్ళు మనపై పడ్డాయని ఎలా తెలుస్తుందంటే కనుక ఎక్కువగా ఆవలింతలు రావటం, తలనొప్పి లేవటం, కాలు చేతులు బాగా అంటే లాగటం అంటే గుంజినట్టు మనకు అనిపించటం, అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే చాలా వరకు కూడా నిద్ర రావటం, విపరీతంగా కళ్ళ నుంచి నీళ్లు కారటం, ఇవన్నీ కూడా ఏంటంటేనండి దిష్టి సంకేతాలు అన్నమాట. దిష్టి తాకితే ఇలా జరుగుతూ ఉంటుంది. అలాంటి సింటమ్స్ మీకు కనిపిస్తే వెంటనే మీరు మిరియాలను
తీసుకొని లెక్క పెట్టేసి చక్కగా తీసుకొని దీంట్లోనే మీరు ఏంటంటే కనుక కాల్చుకోండి. అలా కాల్చడం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుందండి, వెంటనే వితిన్ సెకండ్స్లో వెళ్ళిపోతుంది అనమాట. ఇలా చేసుకోవడం వల్ల చాలా వరకు కూడా ఏంటంటే మనం మంచి శుభ ఫలితాలను చూడగలుగుతామని మనకు తంత్రశాస్త్రంలో కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. పండితులు కూడా మనకి ఇదే చెబుతున్నారు కాబట్టి అలా చేయండి. ఇక తర్వాత మీ ఇల్లు అంటే చక్కగా ఉండాలి, ఇంట్లోకి అంటే నెగిటివ్ ఎనర్జీ అనేది రాకూడదు అనుకునే వారు ఏంటంటే ఏడు మిరియాలను తీసుకుని వాటిని కచ్చాపచ్చగా దంచి మీరు ధూపం వేసుకుంటారు కదా, ధూపం వేసుకునేటప్పుడు ఆ మిరియాల పౌడర్ ఉంటుంది కదా అందులో కలుపుకోండి. కానీ మిరియాల పౌడర్ కంటే కూడా మిరియాలను ఇలా దంచి ఆ యొక్క ధూపంలో వేసి ఇంట్లో చూయిస్తే చాలా మంచిదనమాట. ఎందుకంటే జ్యేష్ఠాదేవి మన ఇంట్లో నివసించకుండా కేవలం లక్ష్మీదేవి మాత్రమే ఉంటుందని మనకు పురాణ గ్రంథం చెబుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి. ఇలా చేసేసి మంచి శుభ ఫలితం అనేది పొందండి. అలాగే కాకుండా మిరియాలతో మీరు ఏ పరిహారం చేసినండి మీకు బాగా కలిసి వస్తుంది, మంచి శుభ ఫలితం వస్తుందనమాట. రిజల్ట్ అయితే మీరు 100% చూడగలుగుతారని చెప్పొచ్చు. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుకనండి, మనం ఏంటంటే పడుకుంటాం, పడుకుంటే మనకేంటంటే మనపై వచ్చి ఎవరో కూర్చున్నట్టు మన గొంతుని నవిలినట్టు, అలానే కాకుండా కళ్ళల్లో మనకు రక్తం కనిపిస్తుంది, ఏదైనా సర్పం వచ్చి మనని కాటు వేసినట్టు, అలాగే వచ్చేసి ఏంటంటేనంటే భయంకరంగా ఏదో మనం చనిపోయినట్టు మన వాళ్ళు చనిపోయినట్టు ఇలా కళలు వస్తూ ఉంటాయి మనకు. చాలా భయంకరంగా కళలు వస్తాయి కానీ ఆ కళలు ఏంటంటే మనం ఎవ్వరికి చెప్పుకోలేము, ఎవరికైనా చెబితే నమ్ముతారో లేదో కూడా మనకు తెలియక మనం బాధపడిపోతూ ఉంటాం. అలానే కాకుండా చెడు కళలు మనని పట్టి పీడించి మనని చాలా వరకు కూడండి అంటే బలహీనులుగా మార్చేస్తూ ఉంటాయన్నమాట. చాలా వరకు కూడా ఏంటంటే మనకు క్షీణించిపోతూ ఉంటాం. ప్రతిరోజు పడుకుందామంటే నిద్ర పట్టదు, నిద్ర పడితే కళలు ఏమొస్తాయో అని మనం చాలా భయపడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు ఏం చేయండి కనుక ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా ఈ పరిహారం చేయండి. ఇది మంగళవారం మాత్రమే చేయాలి గుర్తుపెట్టుకోండి, మంగళవారం పూట చేస్తేనే మీకు మంచి శుభ ఫలితం వస్తుందన్నమాట. అలాగే కాకుండా ఏంటంటే కనుకనండి, మీరు ఏదైనా సరే రోడ్లపై తెలియకుండా తొక్కారు, తొక్కడం వల్ల మీకు ఇలా జరుగుతుందని ఒక సందేహం మీ మనసులో ఉన్నా, లేదంటే మీకు ఏదో జరిగింది మీరంటే గిట్టని వారు మీపై ఏదో చేయిస్తున్నారని మీరు అనుకున్నా సరేనండి, ఈ పరిహారం అయితే చేసుకోండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా ఎలాంటి సందేహాలు ఉన్నా సరేనండి, తప్పకుండా ఇప్పుడు మనం చెప్పే ఈ మిరియాల పరిహారం అయితే ఆచరించండి, చాలా మంచి రిజల్ట్ వస్తుంది. మిరియాలు ఏంటంటే శాస్త్రాల్లో చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది, ఇవి లక్ష్మీ కారకం కాబట్టి మిరియాలతో మనం ఏది చేసినా మనకు బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు. కావున ఏంటంటే మంగళవారం పూట మనలో ఉండే చెడుని తీసేసుకోవటానికి చాలా బాగా ఉపయోగపడే రోజు కాబట్టి ఈ మంగళవారం పూట ఈ ఏడు మిరియాల పరిహారం చేయండి. ఏడింటిని తీసుకోవాలి, ఏడు ఏంటంటే కనుక దరిద్రాన్ని దిష్టిని దోష తీసేసి చెడుని అంటే దూరం చేయడానికి ఏడు మిరియాలు ఉపయోగపడతాయి అనమాట. ఏడు మిరియాలు చాలా వరకు కూడండి మనకు అంటే శుభాన్ని తెచ్చి పెడతాయి, అశుభాన్ని తీసేస్తాయి అనమాట. కాబట్టి ఏడు మిరియాల పరిహారం ఖచ్చితంగా చేసుకోండి. మీరేంటంటేనండి మనం చెప్పాం కదా ఇలా కళలు వస్తాయి, ఆ కళల్లో అంటే పడ్డది నిజంగా ఉదయం జరుగుతూ ఉంటాయండి. కొన్ని మాకు రాత్రి కళల్లో యాక్సిడెంట్ అయిందని జరిగితే పొద్దుగాల మేము ఖచ్చితంగా బండి మీంచిన కింద పడతాం, లేకపోతే ఏంటంటే ఆ బండి ఎక్కడైనా గుద్దనన్న గుద్దుతామండి, అంటే ఎవరికైనా తాకించడం ఇలాంటివి జరుగుతాయి. ఇలాంటివి అంటే సర్వసాధారణంగా మనం భయపడిపోతూ ఉంటాం కదా, అలాంటి కళలు మనకు రాకూడదు కదండి. ఎందుకంటే మనకి ఏం జరుగుతుందో మనకే తెలిస్తే భవిష్యత్తు ఎలా ఉంటుందో అని మనం భయపడిపోతూ ఉంటాం కదా. కాబట్టి ఇలాంటివి మీకు జరగకుండా ఉండాలంటే ఈ పరిహారం చేసుకోండి. ఏడు మిరియాలను లెక్క పెట్టేసి తీసుకోండి. దీనికంటూ నియమం నిష్ట అంటూ ఏమీ లేదనమాట. ఇలా తీసేసుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటే తెల్లని కాగితం తీసుకోవాలి, గీతలు రాతలు అస్సలు ఉండకూడదండి, ఉంటే అది మనకేంటంటే కనుక నెగిటివ్ని తెచ్చిపెడుతుంది అనమాట, ఆ పరిహారాన్ని సిద్ధించనివ్వదు. కాబట్టి మనం తెల్లని కాగితాన్ని తీసుకుని ఏడు మిరియాలను పెట్టుకొని చక్కగా అందులో మనం అంటే ఇంకా ఏం చేయకూడదు, ఏడు మిరియాలను పెట్టేసుకొని మనం మన యొక్క అంటే సంకల్పం చెప్పుకొని పడుకోవాలన్నమాట. గుర్తుపెట్టుకోండి ఎలా పడుకోవాలంటే ఆ మిరియాలను మన దగ్గర పెట్టుకోవాలి. ఖచ్చితంగా మీరు దిండు అంటే దిండు కింద పెట్టుకున్నా జేబులో పెట్టుకున్నా లేదంటే మీతో పాటు ఎక్కడ పెట్టి మీరు పడుకున్నా పర్వాలేదు, కానీ అవి మీతో ఒక రాత్రి నిద్రించాలన్నమాట. అంటే మంగళవారం రోజు వాటిని మీ దగ్గర పెట్టుకుని పడుకోండి. పడుకున్న తర్వాత ఏం చేయండి అంటే కనుకనండి, ఇలా మిరియాలను పెట్టి పడుకుంటారు కదా, పడుకున్న తర్వాత ఉదయం లేస్తారు కదా, లేచిన తర్వాత మీరు ఏమి చేయకండి, ఆ మిరియాలను తీసుకెళ్లి చక్కగా వేప చెట్టు మొదట్లో కొంచెం గోతిని తీసేసి అందులో పెట్టి మట్టిని కూడిపేయండి. చాలా అద్భుతమైన ఫలితం వస్తుందండి. ఎందుకంటే రాత్రి సమయాలలో మన దగ్గరికి వచ్చి చెడు ఇబ్బంది పెడుతుంది, ఉదయం ఏ చెడు మన దగ్గరికి రాదు, ఏమి మనకు జరగదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం పనికి వెళతాము, బాగుంటాము, ఉత్సాహంగా ఉల్లాసంగా అన్ని చేస్తాం, కానీ రాత్రి అయ్యేసరికండి మనకు అన్ని కూడా స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే మనకు వచ్చే చెడంతా కూడా ఏంటంటే సాయంత్రం సంధ్యా సమయం తర్వాత నుంచి ప్రారంభమవుతుంది అనమాట. అంటే కళలు అనేవి కూడా రాత్రి సమయాలలో వస్తాయి కాబట్టి రాత్రి సమయాలలో చెడు ఎక్కువగా మనపై అంటే విస్తరిస్తుంది, అలానే కాకుండా మన దగ్గరకు వస్తుంది కాబట్టి మనకి ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట. అలాగే కాకుండా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, మనకు జరుగుతుంది అని ఎప్పుడు కూడా మన మనసులో అనుకోకూడదండి. మాకు ఏది జరగదు అని మనం గట్టిగా ఉండాలి, అంతేకాని మాకు జరుగుతుందో ఏమో మాకు జరుగుతుందో ఏమో ఇలా మీరు డౌట్స్ పెట్టుకోకండి. మనకు ఒక్కొక్కసారి ప్రకృతి ఎలా ఉంటుందంటే కనుక దేవుడు కూడా ఒక్కొక్కసారి ఎలా ఉంటాడంటే
కనుక నిజంగా వీరికి జరిగి చూయించేలాగా చేద్దాం అనేసి అలా ఉంటుందన్నమాట ఒక్కొక్కసారి సిచ్యువేషన్. కాబట్టి ఎప్పుడు కూడా మనం తప్పుగా ఆలోచించకూడదు, తప్పుగా మనం మాట్లాడుకోకూడదు, తప్పుగా మనం ఏంటంటే ఇలా అంచనా వేసుకోకూడదు అనమాట. ఎప్పుడు కూడా మనం ఏంటంటే గట్టిగా అంటే బలంగా ఉండాలండి, మాకు జరగదు, మాకేం కాదు, ఏం జరిగినా మాకేం కాదు అనుకోవాలి. అంతేకాని మనకి ఏదైనా కళ వస్తే భయపడిపోవటం, ఆ కళల్లో ఏదైనా కనిపిస్తే భయపడిపోవటం, ఇలాంటివి మనము అసలు కూడా ఏంటంటే అంటే భయపడాల్సిన పనే లేదండి. వాటికి పరిహారాలు ఏంటంటే కనుక ఈ పరిహారాలు అనమాట. ఇవన్నీ కూడా మనకు తంత్రశాస్త్రంలో చెప్పబడ్డవి, ఇవి చాలా అద్భుతాలను సృష్టించేవి. అంటే మిరియాలతో పరిహారం చేస్తే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. మీరు చేసి చూసిన తర్వాత ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇలా మిరియాలను తీసుకెళ్ళి మనం ఏంటంటే వేప చెట్టు మొదట్లో పెడుతున్నాం కాబట్టి దేవతా వృక్షం. మరి మాకు వేప చెట్టు లేదు కదండి అంటే కనుక మీ ఇంటి దగ్గర ఏ చెట్టు ఉంటే ఆ చెట్టు దగ్గర, అంటే మీ ఇంటి దగ్గర కాదు కొంచెం దూరం, ఎందుకంటే మళ్ళీ మన ఇంటి దగ్గర పెట్టుకుంటే మనకే వస్తుంది కదా. కాబట్టి మీ ఇంటికి అంటే మీ ఇంటి దగ్గరలో కాకుండా కొంచెం మీ ఇంటి కొంచెం దూరంగా ఉండే చెట్లు ఏవైనా పర్వాలేదు పెట్టేయండి, సరిపోతుంది. గోతిని తీసి అందులో పెట్టండి, కానీ అందరికీ చెప్పి మాత్రం పెట్టకండి, ఎవరికి చెప్పకుండా పెట్టుకోండి. చాలా అద్భుతమైన ఫలితం అనేది రావడం చూస్తారు. రాత్రి సమయంలో ఏదైతే చెడు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందో ఆ చెడుని మొత్తం కూడా ఈ మిరియాలు తీసేసుకుంటాయి. ఎందుకంటే నలుపు రంగు కదా, నలుపు అంటే చెడుకు ఎక్కువగా నచ్చదండి. కాబట్టి ఆ నలుపు మొత్తం కూడా అంటే ఈ నల్లటి మిరియాలు ఏంటంటే కనుక చెడుని మొత్తం కూడా లాగేసుకుంటాయి, చెడుని మొత్తం తీసేసుకుంటాయి. అలా తీసేసుకున్నప్పుడు మనకు మంచి జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందని పురాణ గ్రంథం చెబుతుందన్నమాట. కాబట్టి మంగళవారం తిది రోజునండి ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి. ఒక్క మంగళవారం చేస్తే మీకు ఫలితం రాకపోతే రెండో మంగళవారం ఖచ్చితంగా చేయండి. ఇలా రెండు మూడు మంగళవారాలు చేసుకోండి, చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఇలాంటి కళలు అనేవి రావు, కళల్లో ఏది కూడా జరగదు, మంచి శుభ ఫలితం అనేది వస్తుంది. ఇది మీరు పెట్టి పడుకునే రోజే మీకు అర్థమైపోతుంది అనమాట. అంటే మీ దగ్గర మీరు దిండు కింద పెట్టి పడుకుంటారు కదా, పడుకునేటప్పుడు మీకు అర్థమైపోతుంది. ఎలా అంటే కనుక ఆ రోజు మీకు ఏది కూడా జరగదండి, ఏది కూడా అవ్వదనమాట, ఏ సంకేతం రాదు, ఏ ఇబ్బంది అనేది జరగదు. హాయిగా ప్రశాంతంగా మీరు నిద్రపోవటం మీ కళ్ళతో మీరు చూసి ఆశ్చర్యపోతారని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఆచరించేసి మంచి శుభ ఫలితం అనేది పొందండి, కానీ ఇతరులకు మాత్రం చెప్పకండి. మీతోనే అంటే మీలోనే మీరు దాచుకోండి, మీతోనే మీరు అంటే మీ యొక్క మనసుతో మీరు మాట్లాడుకుని పరిహారం అనేది చేసుకోండి. ఖచ్చితంగా లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహించి చక్కటి యోగాన్ని కలిగించి మీ యొక్క ఇబ్బందిని మొత్తం కూడా తీర్చేసి అమ్మవారు కావలసినంత అనుగ్రహాన్ని ఇస్తుందని మనకు పురాణ గ్రంథంలో రాయటం జరిగింది. అలాగే తంత్రశాస్త్రంలో కూడా చెప్పడం జరిగిందనమాట.